కర్ణాటకలో జేను కురుబాలుగా పిలువబడే కొన్ని తెగలు వారున్నారు. జేను కురుబాలంటే వాళ్ళు తేనె సేకరించేవారు. కొద్ది కాలం క్రితం నాకు కొన్ని రోజులు వాళ్లతో కలిసి జీవించే అవకాశం వచ్చింది. వాళ్ల ఆహారం ఏంటంటే, ఉదయాన్నే మొదటగా ఒక వెదురు గ్లాసుడు, మీకు తెలుసు కదా, వెదురు బొంగులను విరిచి గ్లాసుల్లో వాడుతుంటారు. అందులో సుమారు 3.5 లీటర్ పడుతుంది. ఉదయాన్నే 3.5 లీటర్ తేనె, ఇక అదే వాళ్ల ఆహారం. వాళ్ళు ఉదయాన్నే 3.5 లీటర్ తేనెను తాగి అడవిలో తిరుగుతూ ఉంటారు. ఎంత లేదన్నా రోజులో వారు కనీసం 30 నుండి 40 కిలోమీటర్లు నడుస్తారు. ఇంకా వాళ్ళు కనీసం 50 చెట్లను ఎక్కుతారు, దిగుతారు, ఇలా చెట్లు ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు. సాయంత్రం వరకు ఇంకేమీ తినరు. వాళ్ళు తేనెను సేకరించేటప్పుడు చేతికేమైనా అంటుకుంటే అది జుర్రుకుంటారు. కాబట్టి ఒక రోజులో 1 లీటర్ నుండి 1.5 లీటర్ తేనెను వారు తీసుకుంటారు. సాయంత్రం తిరిగొచ్చాక ఏదో ఒక ధాన్యం తింటారు. సాధారణంగా జోలా ఉంటుంది, మనం జొన్న అంటాం, మొక్కజొన్న లాంటివి, రాగి లేదా అటువంటివేమైనా తీసుకుంటారు. వాళ్ల ప్రధాన ఆహారం తేనె. ఇంకా వాళ్ళు ఈ 3.5 లీటర్ తేనె తాగి రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు. కానీ ఆకలి మాత్రం వేయదు. వాళ్లకి కావలసినంత శక్తి వస్తుంది. వాళ్ళు దీనిపై బ్రతికేస్తారు. వాళ్లని హనీ షెపర్డ్స్ అంటారు. వాళ్ల ఆహారం తేనె. మీరు తీసుకోగల శ్రేష్టమైన వాటిలో తేనె ఒకటి. మానసిక స్థిరత్వం, భౌతిక శ్రేయస్సు, చురుకుదనం, వీటన్నిటినీ రోజూ తేనెను తీసుకోవడం ద్వారా గణనీయంగా పెంపొందించవచ్చు. తేనె ఈ భూమి మీద మనిషి రక్తం యొక్క రసాయన నిర్మాణానికి చాలా దగ్గరి పోలికతో ఉండే ఏకైక పదార్థం. మీరు దానిలో కొన్నిటిని మారిస్తే అది దాదాపు రక్తంలాగానే ఉంటుంది. ప్రతిరోజు తేనెను తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ప్రత్యేకంగా కఫ సంబంధమైన సమస్యలు ఉన్నవారి విషయంలో. ఇది మీ గుండెకు చాలా మంచిది, ఇది మీ మెదడుకు చాలా మంచిది. అది మీ మెదడుని చురుగ్గా ఉంచుతుంది, అలాగే అది గొప్ప శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి రోజూ తేనె తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రత్యేకించి మీకు ఎదిగే పిల్లలుంటే వారు తప్పనిసరిగా రోజూ తేనెని తీసుకోవాలి. అది వారి తెలివితేటలు పెరగడంలోనూ ఇంకా అన్ని విషయాల్లోనూ ఎంతగానో తోడ్పడుతుంది. బూడిద గుమ్మడికాయ కూడా, బూడిద గుమ్మడి తేనె కలిపి తీసుకుంటే చిన్నపిల్లల్లో తెలివితేటల సామర్థ్యాలను పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన ఆహారం అవుతుంది. మీరు గనక తేనెను వండితే అది విషపూరితమవుతుంది. తేనెను వండకూడదు. నాకు తెలుసు, ప్రజలు దాన్ని బేక్ చేస్తుంటారు, కేకుల్లో ఇతర వాటిల్లో వేసి వండుతుంటారు, అది మంచిది కాదు. మీరు గనక తేనెను వండితే దానిలో కొంత భాగం విషంగా మారుతుంది. దాన్ని గోరువెచ్చని నీటిలో వేయచ్చు, మరిగే నీటిలో వేయకూడదు. మీరు తేనెను వేడి నీటితో కలిపినప్పుడు అది తేనెలో ఉండే కొన్ని ఎంజైమ్స్ ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. తద్వారా అది శరీర బరువును తగ్గించే గుణాన్ని పొందుతుంది. అదే చన్నీటిలో కలిపి తీసుకుంటే అది మరొక రకంగా పనిచేసి తద్వారా శరీర బరువును పెంచుతుంది. దానర్థం మీరు తీసుకునే ఆ కొన్ని చెంచాల తేనె మీ బరువును పెంచుతుంది అని కాదు. అదేం చేస్తుందంటే మీ వ్యవస్థలో ఒక విధమైన ప్రతిచర్యను ప్రభావితం చేస్తుంది. తద్వారా మీ శరీర గ్రహణ శక్తి పెరిగి మీరు బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి తేనె అనేది మన వ్యవస్థపై వివిధ రకాల ప్రభావాలను చూపిస్తుంది. దాన్ని అలాగే తీసుకుంటే ఒక రకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాన్ని చన్నీటితో కలిపి తీసుకుంటే అది మరో రకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే వేరే రకమైన ప్రభావం ఉంటుంది. ఇక్కడ మేము తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటాం, ఎందుకంటే మేము మా వ్యవస్థను ఒక అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నాం. మీరు మీ వ్యవస్థలో సమగ్రతను తేవాలనుకుంటే, కేవలం ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే, ఉదాహరణకి ఎవరైనా రక్తహీనతతో ఉంటే, రక్తహీనత అంటే రక్తంలో ఐరన్ శాతం లోపించింది అని, అంటే మీరు మీ బలాన్ని కోల్పోయారు అని, సరేనా? మీరు శరీరంలోని శక్తిని కోల్పోతారు. మీకు ఓపిక లేనట్టు అనిపిస్తుంది. ఊరికే అలసిపోతారు ఏమి చేయకుండానే, ఎందుకంటే ఒకసారి కావలసినంత ఐరన్ అందకపోతే మీ శరీరంలో ఆక్సిజన్ను రవాణా చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే మీ శరీరం, మీ గుండె, మీ మెదడు అన్నీ తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి, ఎందుకంటే మీకు తగినంత ఆక్సిజన్ అందడం లేదు కాబట్టి. కాబట్టి దీన్ని సరిచేయడానికి మీరు చేయగల ఒక సులువైన పని ఏంటంటే, మీరు రోజూ గోరువెచ్చని నీటితో కొంచెం తేనెను కలిపి తీసుకోవచ్చు. అప్పుడు మీ ఎర్ర రక్త కణాల సంఖ్య మెల్లగా పెరగడం మీరు గమనిస్తారు.
రక్తంలోకి మరింత ఆక్సిజన్ వస్తే మీకు ఉన్నట్టుండి శక్తివంతంగా అయినట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి మీలో అన్ని చురుగ్గా అవుతాయి. పునరుద్ధరణ వ్యవస్థ పెరుగుతుంది. మృత కణాలు వేగంగా భర్తీ చేయబడతాయి. మీ శరీరంలోని జడత్వం బాగా తగ్గుతుంది. అలాగే మీ మనసులోని జడత్వం స్థాయి బాగా తగ్గుతుంది. కాబట్టి తేనెను తీసుకోవడం అనేది ప్రసరణ వ్యవస్థలో ఒక రకమైన సమతుల్యాన్ని తీసుకువస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం, ముఖ్యంగా యోగ సాధన చేసేవారికి. ఎందుకంటే కొన్ని విధాలుగా చూస్తే మీరు మీ శరీరాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి రక్తంలోని రసాయనికతను ఒక రకమైన సమతుల్య స్థితిలో ఉంచడం, రక్తాన్ని శుద్ధి చేయడం అనేవి రోజూ తేనెను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా జరుగుతాయి. యోగా సాధన చేసేవారికి అది చాలా చాలా అవసరం. పసుపు కూడా అదే రకమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే అది మీ శక్తులు తేలిగ్గా ప్రవహించేలా చేస్తుంది. పసుపు అనేది కేవలం భౌతిక వ్యవస్థపైనే కాదు, అది శక్తి వ్యవస్థపై కూడా పనిచేస్తుంది. ఇంకా ఇది తేనె విషయంలో కూడా వాస్తవమే. తేనె కూడా మీ శక్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. తేనె మిమ్మల్ని మరింత ఉల్లాసంగా చేస్తుంది. పసుపు మిమ్మల్ని శాంతపరిచి మిమ్మల్ని తేలికపరుస్తుంది. ఉదయాన్నే మీరు కొంచెం తేనె, వేపాకు ఇంకా పసుపు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మీరు వేపాకు ఇంకా పసుపును కొద్దిగా తేనె కలిపిన నీటితో తీసుకుంటే, తేనె చాలా కొద్దిగా కలిపిన నీరు, వీటిని కలిపి తీసుకుంటే కనుక అది వ్యవస్థను శుద్ధి చేయడానికి ఇంకా వ్యాకోచింప చేయడానికి ఒక అద్భుతమైన విధానంగా పనిచేస్తుంది. తద్వారా మీరు సాధన చేసేటప్పుడు ఒకటేంటంటే అది మీ కండరాలు తేలిగ్గా వంగేలా చేస్తుంది. రెండవదేంటంటే కండరాలు సులభంగా కదులుతాయి కనుక దీని పర్యవసానంగా వ్యవస్థను క్రమంగా శక్తివంతమైన సంభావ్యతగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. మీలో ఒక కొత్త స్థాయి తేలికతనాన్ని తీసుకురావాలనుకుంటే ఒక విషయం ఏంటంటే వ్యవస్థలో నుండి పెద్ద మొత్తంలో విష పదార్థాలు బయటికి వెళ్ళాలి. మీరు కేవలం నీటిని తీసుకుంటూ ఉంటే లేదా తేనె కలిపిన నీటిని మీకు తగినంత శక్తి వచ్చేలా తీసుకుంటూ ఉంటే, మీరు గనక ఇప్పటికే బక్కచిక్కి ఉండకపోతే కొంచెం బరువు తగ్గించుకునే అవకాశం మీకు ఉంటే, మీరు తేనె కలిపితే మీరు బరువు కూడా తగ్గరు. కాబట్టి సరిపడినంత తేనె లేదా కొన్ని చెంచాల తేనె తీసుకుంటే మీరు బరువు కూడా తగ్గరు. మీరిలా 7-8 రోజుల పాటు చేస్తే మీ శరీరంలో నుండి బయటకు వెళ్లే ఆమ్ల పదార్థాల మోతాదు భారీగా ఉంటుంది. మీరు గనక ఇది చేస్తే అప్పుడు ఉన్నట్టుండి మీ శరీరం మరింత తేలికగా ఉండడాన్ని మీరు గమనిస్తారు. ప్రయోగించి చూడండి, ఊరికే ఇదంతా నమ్మొద్దు. కాబట్టి తేనె ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వాళ్ళు తేనె తీసుకోవడం చాలా మంచిది.